ఓపెన్ టాక్కి స్వాగతం చంద్రబాబు అరెస్ట్ వెనుక అనేక మంది ఉన్నారని ఇప్పటివరకు ప్రచారం జరిగింది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే తరువాత వెనకమాల నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పి ఇప్పటి వరకు ప్రజలందరూ భావిస్తూ వచ్చారు నేటికీ కూడా అదే విధంగా భావిస్తున్నారు అయితే ఇంకా మరికొన్ని అదృశ్య శక్తులు చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకనంటే చంద్రబాబు అరెస్ట్ వెనుక కొన్ని కార్పొరేట్ శక్తులు పారిశ్రామికవేత్తలు ఉన్నారనే వార్త ఇప్పుడు రాష్ట్ర ప్రజల నోట్లో నానుతుంది ఎందుకు ఈ అనుమానం వచ్చింది అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పరిశీలిస్తే ఇది నిజమేనేమో అనే అనుమానం మరింత బలపడింది వాస్తవానికి పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పెద్దపీట వేస్తాడు కదా ఆయనతో ఆడకి ఏంటి అని మీరు అనుకోవచ్చు మీరు అనుకున్నది కరెక్టే చంద్రబాబు గారు పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేస్తారు దేశంలోనే మరే ముఖ్యమంత్రి ఇవ్వనని ఇన్సెంటివ్స్ ఆయన ఇస్తాడు ఎప్పుడు రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టినప్పుడు రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించినప్పుడు రాష్ట్రానికి ఆర్థికంగా కొంత ఇచ్చినప్పుడు ఆయన పెద్దపీట వేస్తాడు ఓకే కానీ ఆయన ఉక్కుపాదం కూడా మోపుతాడు ఎప్పుడు రాష్ట్ర వనరులను దోచుకోవాలని కుట్ర పండినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులను ఆక్రమించాలని కుట్ర పడినప్పుడు రాష్ట్రంలో ఉన్న సహజ నిక్షేపాలు ఖనిజాలు ఏదైతే బాక్సైట్ లాంటి విలువైన ఖనిజాలు ఉన్నాయో వాటిని దోచుకోవాలి అనుకున్నప్పుడు చంద్రబాబు గారు వారి మీద ఉక్కుపాదం మోపుతారు ఎందుకంటే అదంతా రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకే ఉపయోగపడాలి తప్ప వేరొక వ్యక్తి దాని మీద చెయ్యటం కానీ కొన్నేయటం కానీ కుదరదు మనకు తెలుసు దేశంలోనే మరే రాష్ట్రానికి లేనంత తీరం మన ఆంధ్రప్రదేశ్కు ఉంది అది అతిపెద్ద ఎసట్టు ఆంధ్రప్రదేశ్కు సో పోర్టుల ద్వారా మనం జరిగే రవాణాలన్నీ కూడా మనకి ఆర్థికంగా కొంత చేయూతనిస్తాయి రాష్ట్రం నుంచి కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత క్వాలిటీ ఉన్నటువంటి ఎర్రచందనం మన దగ్గరే ఉంది ఆ విషయం బహిరంగంగా ప్రపంచాంధ్రకి తెలుసు ఇకపోతే విశాఖ లాంటి మాన్యం జిల్లాల్లో కూడా బాక్సైట్ లాంటి నిక్షేపాలు ఉన్నాయి అవి ఎంత ఖరీదు చేస్తాయనేది మన అందరికీ తెలిసిన విషయమే ఇకపోతే రీసెంట్గా తిరుపతి లాంటి ప్రాంతం చిత్తూరు లాంటి ప్రాంతంలో బంగారపు నిల్వలు కూడా ఉన్నట్టుగా కనుగొన్నట్టు వార్తలు కూడా వచ్చాయి అంటే రాష్ట్రం అనేది సహజ వనరులతో నిండిపోయి ఉంది వీటిని గన సక్రమంగా వాడుకుంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుంది చంద్రబాబు గారు ఉంటే వీటిని మొత్తానికి కూడా రాష్ట్రానికే వాడతారు వేరొకరు వ్యక్తి కన్ను దాని మీద పడనివాడు మరి దీన్ని దోచుకోవాలి అనుకునే వారికి చంద్రబాబు అడ్డంగానే ఉన్నాడు కదా రేపు చంద్రబాబు కెలిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న దేన్ని కూడా దోచుకోవడం కుదరదు కదా కార్పొరేట్ దిగ్జాలు అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ఆ ఉద్దేశంతోనే కార్పొరేట్ శక్తులన్నీ కలిసి చంద్రబాబుని ఈరోజు ఇరికించాయా అంటే అవుననే సమాధానం వస్తుంది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దగ్గర నుంచి పరిశీలిస్తే అందుకు భిన్నంగా ఏమీ లేవు అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి మన అనుమానాలు మరింత బలపరిచే విధంగానే ఉన్నాయి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నినకాక మొన్న ఆ దాని వచ్చాడు అతిపెద్ద పారిశ్రామికవేత్త దేశంలోనే బిగ్గెస్ట్ పారిశ్రామికవేత్తలో ఆయన ఒకడు ఓకే ఎప్పుడు వచ్చాడు ఎక్కడొచ్చాడు ఎలా ఎవరిని కలిశాడు ఎలా వెళ్ళాడు అనేది నరుడికి నారాయణకి తెలియదు రహస్యంగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి రహస్యంగానే వెళ్ళిపోయాడు ఆయన కలిసిన తర్వాత ఎందుకు వచ్చాడు ఎందుకు కలిశాడు అనేది ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రజలవరికి తెలియదు అంటే దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళితే అది కూడా ఆయన ఇంట్లో ఎందుకు కలిశాడు అనేది ఈ రోజు కూడా తెలియదు మీరు గతాన్ని ఒకసారి తీసుకోండి ముఖేష్ అంబానీ లాంటి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు గతంలో వచ్చారు సెక్రటరియట్లోనే కలిశారు మొత్తం చూశారు అమరావతి లాంటి ప్రాంతాలన్నీ చూశారు డాష్ బోర్డ్ లాంటి మొత్తం సిస్టమ్ అంతా చూశారు ప్రెస్ అక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఎదురుకుండా అక్కడే మాట్లాడేవారు మేము ఈ పెట్టుబడులు పెడుతున్నాం వీళ్ళు ఈ పెట్టుబడులు పెడుతున్నారని చెప్పేవారు అందరం ముందు ఎంఓయూలు మార్చుకునేవారు అంటే నేను ఉదాహరణ చెప్పా అలా అనేక పరిశ్రమలు వచ్చాయి మనకి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎందుకు రహస్యం కలిసి పోతున్నారు వాస్తవానికి ఆదాని వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల కోసం అందుకు జగన్మోహన్ రెడ్డి సహకరిస్తున్నాడని చెప్పి ఒక వాదన అయితే నడుస్తుంది సరే అది నిజమా కాదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కానీ ఆదానీ లాంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి వచ్చాడంటే ఖచ్చితంగా మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా లేదా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదో ఒక పెట్టుబడి వస్తుందని ఆశపడతారా లేదా యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పి ఆశపడతారా లేదా మరి కానీ ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో ఎవరికీ తెలియదు మరి దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక మేత జగన్మోహన్ రెడ్డిని రహస్యంగా కలవడం నాకు అర్థం కాలా సో ఇది ఉదాహరణకు చెబుతున్నా ఇలాంటివి అనేకం జరిగాయి రహస్యం అంటేనే మనకు తెలియకుండా జరిగేది అనేకం జరిగాయి అంటే సహజ వనరులతో నిండిపోయిన రాష్ట్రాన్ని దోచుకోవడానికి కొన్ని కార్పొరేట్ శక్తులు గెద్దల్లా కాసు కూర్చున్నాయి సో వాటన్నిటికీ చంద్రబాబు వస్తే కొరకరాని కొయ్యగా మారతాడు వారి ఆటలు సాగవు రాష్ట్రం మీద వారి నీడ కూడా పడనివాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదో తొలమో పొడమో తాయిలాలుగా చూపించి రాష్ట్ర ఖజానాను దోచుకోవచ్చనే అనే ఉద్దేశంతోనే ఈరోజు కొన్ని కార్పొరేట్ శక్తులు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అటు కేంద్రం నుంచి కూడా ఒత్తిడి తెచ్చి చంద్రబాబుని కేసుల్లో ఇరికించాయి ఇప్పుడు కేసుల కోసం కోట్ల రూపాయలు కూడా వాళ్ళే ఖర్చు పెడుతున్నారు అనే ఒక అపవాదైతే నడుస్తుంది అది నిజమా కాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది కానీ చర్చ అయితే మొదలైంది దానికి జరుగుతున్న పరిణామాలు కూడా ఏమాత్రం తీసుకట్టుగా లేవు విజనరీ సీఎం అనే పేరు బహుశా దేశంలోనే ఒక చంద్రబాబుకి తప్ప వేరొక వ్యక్తికి లేరు అలాగే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే దేశంలో ఆయన ఇచ్చిన ఇన్సెంటివ్స్ మరి ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేడు పారిశ్రామికవేత్తలకు ఆయన కల్పించిన ప్రోత్సాహం దేశంలో మరే ముఖ్యమంత్రి కల్పించలేడు ఇవి మనం కాదు అనేక మంది పారిశ్రామికవేత్తలు ప్రముఖులు నిష్ణాతులు అనేక వేదికల సందర్భంగా చంద్రబాబు గురించి చెప్పారు అంటే ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు బట్ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూసే ఏ ఒక్కరిని సహించడు మీరు పరిశీలించండి ఆయన పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఏ ఒక వ్యక్తి కూడా రాష్ట్ర సహజ సంపదను దోచుకున్నారని ఎక్కడ ఒక వార్త కూడా లేదు ఎర్రచందనం చూడండి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బహిరంగంగా ఎర్రచందనం విక్రయించి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాష్ట్ర ఖజానాలో పెట్టాడు ఆయన కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎర్రచందనం అసలు కాటా చేసినట్టు కానీ దాని ఎర్రచందనాన్ని ఎగుమతి చేసినట్టు కానీ దానికి నిధులు వచ్చినట్టు కానీ నేను ఎక్కడ పేపర్లో కూడా వినలా వార్తలు కూడా నాకు రాలా కానీ గతంలో నెలకు ఒకసారి ఎర్రచందనం సంబంధించి వార్తలు వచ్చేవి వాటన్నిటిని కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు డబ్బులన్నీ కూడా రాష్ట్ర ఖజానాకు వచ్చేవి కానీ ఇటీవల కాలంలో ఆ వార్తే రాట్ల మరి ఏమైపోయింది అంటే ఎర్రచందనం నరకటం మానేశారా ఈ ఐదేళ్ళలో ఎర్రచందనమే నరకలేదా లేదా నరికిన మూడో కంటికి తెలియకుండా వెళ్ళిపోయిందా ఇలాగ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అంటే ఉదాహరణకు చెబుతున్నా రాష్ట్ర సహజ వనరులను రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా వాడుతున్నారు అంటే నేను ఉదాహరణకు చెబుతున్నా వాస్తవానికి చంద్రబాబు గారి దగ్గర చాలా పెద్ద ప్లాన్ ఉంది ఏదైతే దేశంలోని ఇతర రాష్ట్రాలని ఏ రాష్ట్రానికి లేనంత తీర ప్రాంతం ఉందో దాన్ని ఉపయోగించుకున్న రాష్ట్రాన్ని ఒక ఇంపోర్టు ఎక్స్పోర్టుకు హబ్బుగా మార్చాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం కానీ ఈరోజు అలాంటి వ్యక్తులు వస్తే దోచుకోవాలి పోర్టులు మొత్తం ఆక్రమించుకోవాలి తీర ప్రాంతం మొత్తం కబ్జా చేయాలని ఆలోచిస్తున్న కార్పొరేటర్లకు చంద్రబాబు కొరకరాని కొయ్యా అందుకనే ఆయన్ని రాకుండా అడ్డుకుంటున్నారనే వాదన బలంగా ఉంది దీన్ని కాదని కొట్టేయలేని పరిస్థితి ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి ఏది ఏమైనా చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్మోహన్ రెడ్డి అలాగే కేంద్రం పాత్ర ఉందని ప్రజలు ఎంత బలంగా నమ్ముతున్నారో ఇప్పుడు పారిశ్రామిక దిగ్గజాల పాత్ర కూడా అంతే ఉందని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతున్నారు